नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरुकु थॉट्स। नेनु मी श्रीलता। इप्पुडु मनं बोंदीनी ईजीगा टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। इदि चाला चाला टेस्टीगा उंटुंदंडि। मनं ओक 2-3 मंथ्स कूडा स्टोर चेसुकोनि तिनोच्चु। దీని కోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానికి 1/2 kg 2 గ్లాసెస్ శనగపిండిని తీసుకుంటున్నానండి। 2 గ్లాసెస్ శనగపిండికి 1 కప్పు రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుందాం। అదే విధంగా మీరు నేను salt వేయలేదు, కావాలంటే 1/2 teaspoon salt అలా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది। साल्ट वेयकुन्ना टेस्ट चाला चाला बागुंटुंदी। अदे विधंगा ఒక గ్లాసు బావు వాటర్ సరిపోతుందండి। 2 గ్లాసెస్ శనగపిండికి గ్లాసు బావు వాటర్ యాడ్ చేస్తే చాలా బాగా సెట్ అవుతుంది। ఒక గ్లాస్ తీసుకున్నాను, తర్వాత చూడండి ఒక పావు గ్లాస్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి। గ్లాసు బావు అయితే కరెక్ట్ గా సరిపోతుంది। 2 గ్లాసెస్ పిండికి గ్లాసు బావు చాలా బాగా సెట్ అవుతుంది। మీరు ఇలా బ్యాటర్ అనేది చూడండి, ఇలా చిక్కగా ఉండాలి చూడండి। ఒకసారి ఇలా స్పూన్ తో వేసుకొని చూసుకోండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటి ఇలా రంధ్రాలు ఉన్నటువంటి గిన్నెని తీసుకోండి। ఆయిల్ బాగా హీట్ అయిందని చెక్ చేసుకోవడానికి ఒక చిన్న డ్రాప్ పిండిని వేసుకొని చెక్ చేసుకోండి। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ ని కూడా హోల్స్ ఉన్నటువంటి బౌల్ లో వేసుకొని ఇలా గరిటెతో మీరు అనుకొని బూందీని కూడా ప్రిపేర్ చేసుకోండి చూడండి। ఇప్పుడు మనకు బూందీ అనేది గుల్లగా చూడండి, కంప్లీట్ ఈవెన్ గా రౌండ్ గా ఎలా వచ్చిందో ఇలా వచ్చేలా మనం బూందీని కంప్లీట్ కూడా ఫ్రై చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుందండి। అదే విధంగా టేస్టీగా కూడా ఉంటుంది। సో మనం ఇలా కంప్లీట్ లైట్ బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి, క్రిస్పీగా ఉంటుంది। సో ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి। కాసేపు ఆయిల్ హీట్ చేసుకొని మిగతా పిండిని కూడా ఇదే వేలో మనం కంప్లీట్ గా బూందీలా ఫ్రై చేసుకుందాం చూడండి। అది ఆయిల్ లో వేసినప్పుడు వెంటనే పైకి రావాలండి, అంత హీట్ ఉండాలి ఆయిల్ అనేది। పిండి అనేది ఆయిల్ లో పడగానే వెంటనే పైకి వచ్చే అంత హీట్ ఆయిల్ లో ఉండాలి। స్టవ్ ఫుల్ పెట్టుకొని మీరు చేసుకోండి। ఒక కప్పు పల్లీలను కూడా ఫ్రై చేసుకోండి। మనకు ఆయిల్ అనేది బాగా హీట్ గా ఉంటుంది కదా, సో తొందరగా ఫ్రై అవుతాయండి పల్లీలు కూడా। కంప్లీట్ పల్లీలను కూడా మనం ఫ్రై చేసుకొని తీసుకుందాం। అదే విధంగా కాస్త కరివేపాకును కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం చూడండి। కంప్లీట్ ఫ్రై అయిపోయింది కదా, తీసేద్దాం। ఇప్పుడు మనం కంప్లీట్ రెడీ అయినటువంటి బూందీ అండి, 1/2 kg కి నాకు ఈ బూందీ రెడీ అయిపోయింది। దీనికి 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇలా చెయ్యితో కంప్లీట్ బూందీకి కూడా పట్టేలా మీరు రాయండి। లైట్ గా అది బూందీకి తగిలేలా చెయ్యితోనే కలపండి। ఇలా కలిపితే మంచి టేస్ట్ వస్తుందండి, బూందీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా కంప్లీట్ బూందీ కూడా చెయ్యి తోటే 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మీరు ఫ్రై చేయడం అయిపోయిన వెంటనే కలిపేసేయండి। బూందీ అనేది ఏం హీట్ గా ఉండదు, ఈజీగా కలపగలుగుతారు। ఇప్పుడు కొన్ని వెల్లిపాయలను తీసుకొని కచ్చపెచ్చగా దంచుకొని దానికి మీ టేస్ట్ కి తగ్గట్టుగా కారము ఉప్పు 1/2 teaspoon ధనియాల పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకొని మనం దీన్ని కచ్చపెచ్చగా ఆ ఎల్లిపాయలకు కారం ఉప్పు ధనియాల పొడి అంటుకునేలా కాస్త దంచుకుందాం చూడండి। ఇలా దంచుకొని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బూందీకి కూడా చెయ్యి తోటే కలుపుకోండి చూడండి। ఇలా మనం
కారం ఉప్పు ఇలా స్ప్రెడ్ చేసి కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. బయట కొన్న ఎల్లిపాయలకు పొట్టు తీయరు, బట్ ఇంట్లో మాత్రం పొట్టు తీసి వేసుకోవడం బెస్ట్. ఇలా మీరు బూందీకి కంప్లీట్ కారంని కూడా చెయ్యితోటే కలపండి. అప్పుడు మనకు బూందీ పై లేయర్కు కారం అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, కారాన్ని కూడా, రెండింటిని కూడా మీరు ఇలా చెయ్యితోటే కలపండి. ఇలా కలిపిన తర్వాత మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పల్లీలను, ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. చూడండి, వీటిని కూడా కలుపుకోండి. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన బూందీ అనేది ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ ప్రాసెస్లో చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన బూందీ మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నాకు హాఫ్ కేజీ 2 గ్లాసెస్ బూందీకి ఈ ఇంత క్వాంటిటీ రెడీ అయింది. ఉంటాను ఫ్రెండ్స్.